వామ్ వెల్కమ్ అగైన్ ఇన్ టు ద హౌస్ ఆఫ్ గాడ్ ఆన్ దిస్ లార్డ్స్ డే. ఈ ప్రభు దినాన మరొకసారి మీ అందరికీ మందిరంలోనికి ఆహ్వానం పలుకుతున్నా. ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ద లార్డ్ ద ఫాదర్ గాడ్ హ్యాస్ గివెన్ టు హ్యుమానిటీ ఈస్ హిస్ సన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. తండ్రి అయిన దేవుడు మానవాళికి అనుగ్రహించిన అతి గొప్ప వరము యేసుక్రీస్తు ప్రభు. అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అలాగే దేవుని వాక్యము. హి హింసెల్ఫ్ ఇస్ కాల్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆయనే వాక్యముగా పిలువబడ్డాడు. అండ్ ఆల్సో ద హోలీ స్పిరిట్. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు. సో విత్ దిస్ ప్రివిలేజ్ ద లార్డ్ హస్ గివెన్ టు us, shall we hold our bibles up and then sing the bible chorus. ప్రభు మనకు అనుగ్రహించిన ఈ ఆధిక్యతను బట్టి దేవుని వాక్యాన్ని మనం చేయి ఎత్తిపట్టి మనం ఆ కీర్తన పాడదాం. టు బి ఏబుల్ టు హోల్డ్ ద బైబిల్, హావ్ ద బైబిల్, పొజెస్ ద బైబిల్ నాట్ ఓన్లీ అవుట్ సైడ్ బట్ ఇన్ ద హార్ట్ ఈస్ ఎ గ్రేటెస్ట్ ప్రివిలేజ్ ద లార్డ్ హస్ గివెన్ టు us ఆన్ దిస్ ఎర్త్. భూమి మీద దేవుడు మనకిచ్చిన అతి గొప్ప ఆధిక్యత ఏంటంటే కేవలం బైబిల్ని ఇలాగ పట్టుకోవడం మాత్రమే కాదు, కానీ ఆ వాక్యాన్ని మన హృదయాల్లో భద్రపరుచుకొని ఉండడం అనేటువంటిది అతి గొప్ప ఆధిక్యత. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ఆయనతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈస్ ద బైబిల్. చదవగలిగిన అతి శ్రేష్టమైన గ్రంథము. దట్ మీన్స్ దేర్ ఇస్ నో అదర్ బుక్ that is worthy to be read as God has given us. Devudu manaki anugrahinchina vaatilo bible ki minchinaatvanti grandhamu marakati ledani dani ardham. Many of you must have observed as you are walking from the lift and then coming into this hall, meeru ee itvaipu nadchukuntu lopalku vastunappudu meeru gamaninchuntaru. You must have observed the gym there. Akkada oka gym undu kadandi. What does the gym do? Gym lo em chestaru? People go to the gym, exercise themselves and then make themselves strong and also to have a very strong body. Prajalu akkadiki velli lopalku velli vyayamam chesi manchi balamainatvanti deha dargyanni pondataniki prayatnistaru. So the gym is a center for the physical health of the body. Kanaka aa gym anetvantidi sharira aarogyaniki sharirika aarogyaniki adoka center ga untundi. You must have observed with what devotion people go there. Enta భయభక్తులతో లేగా అక్కడికి ప్రజలు వెళ్తారో మీరు గమనించుంటారు. దే పే ఎ లాట్ ఆఫ్ మనీ టు బి ఏబుల్ టు గో దేర్. అక్కడ వెళ్ళడానికి చాలా డబ్బు వెచ్చిస్తారు. అండ్ యాస్ దే పాస్ వి కమ్ టు దిస్ హౌస్ ఫర్ అవర్ స్పిరిచువల్ ఎన్రిచ్మెంట్. అలాగే మనము యువతలు ఉన్నటువంటి ఈ గదిలోకి ఆత్మీయ క్షేమం కొరకు పోషణ కొరకు వస్తాం. దే పే మనీ టు గో దేర్ రెగ్యులర్లీ మేబీ ఎవ్రీ డే ఆర్ మేబీ వన్స్ అకార్డింగ్ టు దట్ ప్రోగ్రామ్. వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి ప్రతిదినం వెళ్ళడానికి అక్కడ డబ్బులు చెల్లిస్తారు. నార్మల్లీ దే డోంట్ స్టాప్ గోయింగ్ దే డోంట్ ఫెయిల్ టు గో దేర్. అక్కడ వాళ్ళు వెళ్ళడానికి ఆపరు, ఎందుకంటే అక్కడికి నిత్యం వెళ్తుంటారు. ఫర్ ద స్పిరిచువల్ హెల్త్ వి డోంట్ గివ్ దట్ మచ్ ఆఫ్ కేర్. కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆరోగ్యం కోసం మనం అంతా జాగ్రత్త తీసుకోవాలి. మెనీ ఆఫ్ us సిట్టింగ్ హియర్ ఆర్ సీన్ ఓన్లీ హియర్ ఆన్ సండే మార్నింగ్. ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో చాలా మంది ఆదివారం రోజే కనపడతారు. వి హావ్ ద వీక్లీ బైబిల్ స్టడీస్ అండ్ వి హావ్ ద ప్రేయర్ టైమ్స్ అండ్ దోస్ ఆర్ ఆల్సో నెసెసరీ ఫర్ అవర్ స్ట్రెంగ్త్. మనకు వారం మధ్యలో బైబిల్ స్టడీలు జరుగుతుంటాయి, ప్రార్థనా కూటాలు ఉంటాయి, అవి కూడా మనకు ముఖ్యమే. సో వి నీడ్ స్ట్రెంగ్త్, నాట్ ఓన్లీ ఫిజికల్ స్ట్రెంగ్త్ బట్ ఆల్సో వి నీడ్ ద స్పిరిచువల్ స్ట్రెంగ్త్ విచ్ ఈస్ ఎసెన్షియలీ ఇన్ ఆర్డర్ దట్ వి హావ్ టు స్టాండ్ ఫర్మ్ ఇన్ దిస్ ఈవిల్ వరల్డ్. కనుక మనకు భౌతికమైనటువంటి శారీరకమైన ఆరోగ్యం ఎంత శక్తి ఎంత ముఖ్యమో, ఈ దుష్ట లోకంలో మనం బలంగా స్థిరంగా నిలబడడానికి ఆత్మ సంబంధమైనటువంటి ఆరోగ్యం కూడా అంత ముఖ్యం. లెట్స్ టర్న్ టు ఎ ఫ్యూ స్క్రిప్చర్ పోర్షన్స్. ఫస్ట్ ఇస్ ఇన్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 1. కొన్ని వాక్య భాగాలు మనం చూద్దాం. ముందుగా అపొస్తల కార్యముల మొదటి అధ్యాయం. ఫస్ట్ చాప్టర్ ఆఫ్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్ వర్స్ 1 చాప్టర్ 1 అండ్ వర్స్ 8. అపొస్తల కార్యముల మొదటి అధ్యాయము 8వ వచనం. But ye shall receive power after that the Holy Ghost is come upon you, and ye shall be witnesses unto me both in Jerusalem and in all Judea and in Samaria and unto the uttermost parts
ఆఫ్ ది ఎర్త్. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులైందురని వారితో చెప్పెను. The disciples were in a very mixed frame of mind. శిష్యులందరూ కూడా ఎటు పాలుపోనటువంటి ఒక విధమైనటువంటి మిశ్రమమైనటువంటి ఆలోచనలతోటి ఉన్నారు. Maybe it's a sense of discouragement, maybe unhappiness, or maybe a sense of joy because he has risen. ఒక విధమైనటువంటి నిరాశ నిస్పృహలు కావచ్చు, లేకపోతే ఒక విధంగా ప్రభు ఆరోహణమై వెళ్ళారన్న సంతోషం కావచ్చు. సో ఇన్ ద లార్డ్స్ గ్రేట్ టైమ్ టేబుల్ హీ ఇట్ ఈస్ టైమ్ దట్ హీ హ్యాస్ టు సెట్ దెమ్ అపార్ట్ అండ్ దెన్ గివ్ దెమ్ అన్ అడ్వైజ్, అ వెరీ సౌండ్ అడ్వైస్. కనుక దేవుడు తన సమయంలో వారిని ప్రత్యేకపరచుకుని వారికి ఒక అద్భుతమైనటువంటి సలహాని వారికి ఇచ్చాడు. యీ షల్ రిసీవ్ పవర్ ఆఫ్టర్ దట్ ద హోలీ గోస్ట్ కమ్ అపాన్ యూ. మీరు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. వాట్ ఇస్ దిస్ పవర్ దట్ హి ఇస్ టాకింగ్ అబౌట్ హియర్? ఈయన మాట్లాడుతున్న శక్తి దేని గురించి? దిస్ ఇస్ నాట్ ద పవర్ దట్ హి ఇస్ టాకింగ్ అబౌట్ దట్ వెన్ యు గో ఇంటూ దట్ ఎక్స్‌పీరియన్స్ యు బిహేవ్ క్రేజీలీ. ఈ శక్తి ఎలాంటిదంటే, ఈ శక్తి మీ మీదకి వచ్చినప్పుడు మీరు పిచ్చిగా ప్రవర్తిస్తారని కాదు. ఇట్ ఇస్ నాట్ ద పవర్ దట్ మేక్స్ యు జంప్, మిమ్మల్ని ఎగిరే గంతులేసేలా చేసేది కాదు ఈ శక్తి. ఇట్స్ నాట్ ఎ పవర్ దట్ యు మేక్ షౌట్ అండ్ దెన్ యెల్ అండ్ దెన్ డు ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్. మీరు కేకలు వేసి గోల చేసి రకరకాలుగా శబ్దాలు చేసే శక్తి కాదు ఇది. వాట్ ఆర్ ది వర్డ్స్ సే హియర్? ఇక్కడ ఏం చెప్తుంది? యు షల్ రిసీవ్ పవర్ ఆఫ్టర్ దట్ ద హోలీ గోస్ట్ హస్ కమ్ అపాన్ యు అండ్ దెన్ ద లాస్ట్ పార్ట్ అండ్ యు ఆర్ యు షల్ బి విట్నెసెస్ అంటు మీ. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, కనుక నాకు సాక్షులయ్యుందురు. సో వెన్ ద హోలీ స్పిరిట్ కమ్స్ అపాన్ యు, ఫిల్స్ యు విత్ హిస్ పవర్, యు షల్ బి మై విట్నెసెస్. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చి మిమ్మల్ని తన శక్తితో నింపినప్పుడు మీరు నాకు సాక్షులై ఉంటారు. వాట్ ఇస్ ద విట్నెస్? సాక్షి అంటే ఏంటి? విట్నెస్ ఇస్ ద వన్ హూ రిప్రజెంట్స్ ద వన్ హూ హెస్ సెంట్ యు అండ్ దెన్ యు బిహేవ్ ఇన్ దిస్ వరల్డ్ యాజ్ ఇఫ్ హీ ఇస్ దేర్. కనుక సాక్షి అంటే ఎవరంటే, తను ఎవరి చేతనైతే పంపబడాడో ఆయన యొక్క పక్షంగా ఉండేటువంటి వాడు, ఆయన అక్కడ ఉన్నట్టుగా తను ప్రవర్తించేటువంటి వాడు. దిస్ హస్ కాస్డ్ సో మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఇన్ ది క్రిస్టియన్ వరల్డ్ టుడే. ఈ రోజున క్రైస్తవ ప్రపంచంలో ఎంతో గందరగోళం నెలకొని ఉంది. గెట్టింగ్ ద స్పిరిట్, బీయింగ్ ఫిల్డ్ బై ద స్పిరిట్ అండ్ దెన్ ఎక్స్టాటిక్, సమ్ పీపుల్ ప్రాక్టీస్ ఎండ్లెస్ లాఫ్టర్ థింకింగ్ దట్ దే ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఆత్మను పొందడము, ఆత్మతో నింపబడము, లేకపోతే రకమ కొంతమంది అయితే ఆత్మతో నింపబడినప్పుడు ఎంతో నవ్వుతారు, విపరీతమైనటువంటి నవ్వుతో ఉంటారు. When a person is born again, according to the promise of God, when a person is born again, the Holy Spirit is given as a gift to that person. దేవుడు వాగ్దానం చేసింది ఏంటంటే, ఒక వ్యక్తి తిరిగి జన్మించినప్పుడు అతనికి పరిశుద్ధాత్మ దేవుడు వరంగా ఇవ్వబడతాడు. What is this being born again? ఈ తిరిగి జన్మించడం అంటే ఏంటి? The experience of being born again is realizing and understanding that you are a sinner. తిరిగి జన్మించడం అంటే అర్థం ఏంటంటే, నీవు ఒక పాపివి అని గుర్తించడం. And because of that you have no hope because you are under terrible condemnation of death. దాన్ని బట్టి నీకు ఎలాంటి నిరీక్షణ లేదు, నీవు ఒక మరణ దండన క్రింద ఉన్నావు అని. Because you are helpless, God has sent his own son, the Lord Jesus Christ. అలాంటి నిస్సహాయ స్థితిలో దేవుడు నీ కొరకు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాని లోకంలోకి పంపించాడు. So that he would sacrifice his life on that cross. తద్వారా ఆయన ఆ సిలువ మీద తన ప్రాణాన్ని బలియాగం చేసి, a punishment that you ought to undergo he has taken it upon the cross. నీవు భరించవలసినటువంటి శిక్షను ఆయన సిలువ మీద భరించాడు. And when you in faith receive the Lord Jesus Christ into your heart, నీవు విశ్వాసంతో ఆ ప్రభువుని నీ హృదయంలోకి స్వీకరించినప్పుడు, confessing Lord I am a sinner, ప్రభు నేను పాపి, నేను ఒప్పుకుంటూ, ఐ డోంట్ డిజర్వ్ యువర్ గ్రేస్, నీ కృపను పొందే అర్హత నాకు లేదు, బట్ లార్డ్ యు గివ్ మీ యువర్ గ్రేస్ ఎనీవే, అయినా కూడా ప్రభు నీ కృపను నాకు అనుగ్రహించు, నౌ ఐ యాక్సెప్ట్ హిమ్, ఇప్పుడు నేను అంగీకరిస్తాను, నౌ ఐ యాక్సెప్ట్ దిస్ ఫర్గివ్నెస్ దట్ యు గివ్ మీ, నీవు అనుగ్రహించే పాప క్షమాపణను నేను పొందుకుంటాను. సో దట్ ఎక్స్‌పీరియన్స్ డన్ జెన్యూన్లీ ఇన్ యువర్ హార్ట్ ఈస్ ద ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ బీయింగ్ బోర్న్ అగైన్. ఆ అనుభవం నిజంగా మీ హృదయంలో జరిగితే అదే తిరిగి జన్మించడం అంటే. So it doesn't mean that you become instantly spiritually strong. అంటే నువ్వు వెంటనే ఆత్మీయంగా బలవంతుడు అయిపోతావని కాదు. Because the bad thoughts will come.
ఎందుకంటే చెడు తలంపులు వస్తూ ఉంటాయి. Sin will engulf us. పాపం మనల్ని చుట్టుముడుతుంది. And then worldly desires will come. లోకాశలు మనలకి మన మీదకి వస్తాయి. Bad thoughts will come. చెడు తలంపులు వస్తుంటాయి. In order to be victorious over all these things, వీటన్నిటి మీద మనం విజయోలం కావాలి అంటే, we must be filled with the strength of God, which is possible only by the Spirit of God. మనము దేవుని శక్తి చేత నింపబడాలి. అది కేవలము దేవుని ఆత్మ చేత మాత్రమే సాధ్యమవుతుంది. In order to know whether a person is strong or not, ఒక వ్యక్తి బలవంతుడో కాదో అని తెలుసుకోవాలంటే, if you observe him, he is constantly falling into sin. He is born again, but constantly falling into sin. ఆయన తిరిగి జన్మించినప్పటికీ కూడా నిరంతరం పాపంలో పడిపోతూ ఉంటాడు. And he is not able to conquer them. దాన్ని జయించలేకపోతుంటాడు. He goes back and confesses. వెళ్తాడు, పాపం ఒప్పుకుంటాడు. Comes back and then does the same thing again. తిరిగి వస్తాడు, మరలా అదే పాపం చేస్తాడు. These are called the weak believers. వీరందరూ బలహీనులైనటువంటి విశ్వాసులు. For that we need strength. దానికోసం మనకు బలం కావాలి. So for a believer to remain to fall into sin is natural. కనుక ఒక విశ్వాసి పాపంలో పడిపోవడం అనేది సహజమే. But remain falling there is unnatural. He should not do that. కానీ అలాగే పడిపోయిన స్థితిలోనే కొనసాగడం అనేటువంటిది మాత్రం అతను చేయకూడదు. సో ఆఫ్టర్ వి బిలీవ్ వి హావ్ యాక్సెప్టెడ్ హిస్ అథారిటీ, ఆయనను విశ్వసించిన తర్వాత ఆయన అధికారాన్ని మనం ఒప్పుకుంటాము. అండ్ దెన్ ద డిజైర్ టు బి రూల్డ్ బై హిమ్ షుడ్ గ్రో ఇన్ us. ఆయన చేత పరిపాలించబడాలన్నటువంటి ఆశ మనలో పెరుగుతూ ఉంటుంది. అండ్ వేర్ డస్ దిస్ పవర్ కమ్ ఫ్రమ్? ఎక్కడి నుంచి వస్తుంది ఈ శక్తి మనకు? ద లార్డ్ జీసస్ సేడ్ టోల్ దెం, ప్రభు వారు చెప్పారు, యు షల్ రిసీవ్ పవర్, మీరు శక్తి నొందుతారు. I am the source of that power. ఆ శక్తికి మూలం నేనే. I shall send you the Holy Spirit. నేను పరిశుద్ధాత్మను పంపుతాను. And then because of that you shall be my witnesses. దాన్ని బట్టి మీరు నాకు సాక్షులు అవుతారు. Please turn to 2 Corinthians chapter 3. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం. 2 Corinthians chapter 3. Paul says to the believers in Corinth. కొరింథులో ఉన్న విశ్వాసులతో పౌలు చెప్తున్నాడు ఇక్కడ. 2 Corinthians chapter 3 and verse 5. ఐదో వచనంలో, నాట్ దట్ వి ఆర్ సఫిషియెంట్ ఆఫ్ ourselves టు థింక్ ఎనీథింగ్ యాజ్ ఆఫ్ ourselves, బట్ అవర్ సఫిషియన్సీ ఈజ్ ఆఫ్ గాడ్. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా ఇంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది. పౌల్ ఈస్ టెలింగ్ దెమ్ వెరీ జెంట్లీ, వెరీ మీక్లీ, వెరీ హంబ్లీ. పౌల్ ఎంతో సాత్వికంగా, ఎంతో వినయంగా తను వాళ్ళకి చెప్తా ఉన్నాడు. We are not sufficient by ourselves. మా మట్టుకు మేము చాలిన వాళ్ళం కాదు. Now our ability comes from our God. మా సామర్థ్యం మా దేవుడి నుంచి వస్తుంది. He is the one who strengthens us. మమ్మల్ని బలపరిచేది ఆయనే. See, some people are constantly being confronted by so many addictions. కొంతమంది చాలా రకరకాలైన అలవాట్లకు గురి అవుతూ ఉంటారు. Please turn to Psalm 119. 119వ కీర్తన చూడండి. వర్స్ 28. 28వ వచనం. Psalm 119 and verse 28. 119, 28. My soul melteth for heaviness, strengthen thou me according unto thy word. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. In Telugu it is rightly translated వ్యసనము. తెలుగులో చాలా చక్కగా ఉంది వ్యసనము అని. My soul melted for heaviness. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోతుంది. That is what he is talking about. That is what he means by addictions. అదే అలవాట్లు, ఆ వ్యసనాలు అనేటువంటివి, దాని అర్థం అదే. So the heaviness means when you have that addiction, మీకు ఆ వ్యసనం ఉన్నప్పుడు, అండ్ దిస్ ఈ టాకింగ్ టు అడిక్షన్స్, యు మే కీప్ ఇట్ వెరీ వెరీ సీక్రెట్ ఇన్ యువర్ హార్ట్. ఈ దురలవాట్ల గురించి మనం, వ్యసనాల గురించి చెప్పుకుంటున్నప్పుడు వాటిని ఎంతో రహస్యంగా ఉంచుతాం. యు కెన్ కీప్ ఇట్ ప్రైవేట్ అండ్ దెన్ యు కెన్ కీప్ ఇట్ సీక్రెట్ ఫ్రమ్ యువర్ వైఫ్, యువర్ హస్బెండ్, యువర్ క్లోజ్ ఫ్రెండ్స్. వాటిని ఎంతో రహస్యంగా, ఎంతో వ్యక్తిగతంగా దాచుకొని వాటిని భార్యకు కానీ స్నేహితులకు కానీ ఎవరికి తెలియకుండా కాపాడుతుంటారు. అండ్ డేవిడ్ సేస్ బికాజ్ ఆఫ్ దట్ హెవీనెస్, బికాజ్ ఆఫ్ దట్ కాన్స్టెంట్ హెవీనెస్, ఐ యామ్ లైక్ melted like water. దావీదు అంటాడు, దాని వల్ల, దాని బరువు వలన నేను, దాని యొక్క ఆయాసం, ఆ వ్యసనం వలన నేను కరిగిపోతున్నాను అంటాడు. ఇట్ మే బి ఇంటర్నెట్ కావచ్చు. ఇట్ మే బి ద మీడియా, ద లవ్ ఆఫ్ మీడియా. ఆ మీడియాని మనం ఇష్టపడడం కావచ్చు. సమ్ పీపుల్ స్పెండ్ అవర్స్ టుగెదర్ బిఫోర్ ద టీవీ ఆర్ ద మొబైల్. కొంతమంది టీవీల ముందు మొబైల్తో గంటల తరబడి గడుపుతుంటారు. అండ్ సమ్ పీపుల్ కెనాట్ కంట్రోల్ దెమ్సెల్వ్స్ ఇన్ దేర్ మూమెంట్స్ ఆఫ్ లోన్లీనెస్. ఒంటరితనాన్ని
ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళ ఆలోచనలు వాళ్ళు అణుచుకోలేరు. సమ్ పీపుల్ ఆర్ హెవీలీ అడిక్టెడ్ టు పోర్నోగ్రఫీ. కొంతమంది ఈ అశ్లీల చిత్రాలు చూడడానికి ఎంతగానో అలవాటు పడిపోతారు. బిలీవర్స్, విశ్వాసులే, దట్ ఈస్ ది అడిక్షన్. అది కూడా ఈ దురలవాటే. సమ్ పీపుల్ హ్యావ్ ఎ నేచురల్ క్వాలిటీ ఫర్ క్వారల్స్. కొంతమందికి గొడవలు పెట్టుకోవడం, కొట్లాడు పెట్టుకోవడం సహజంగా ఉంటుంది. సమ్ పీపుల్ కెనాట్ కంట్రోల్ ద ఇంప్యూర్ థాట్స్ దట్ ఇస్ బంబార్డింగ్ దేర్ హార్ట్స్. కొంతమందికి వాళ్ళ మనసుల్లో తలెత్తేటువంటి, రేకెత్తేటువంటి ఆ అపవిత్రమైన తలంపుల్ని వాళ్ళు ఆపుకోలేరు. సో దో ఓన్లీ దోస్ హూ ఆర్ లెడ్ బై ద స్పిరిట్, ఫిల్డ్ బై ద స్పిరిట్ కెన్ కమ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద స్పిరిట్. కనుక ఆత్మచేత నింపబడిన వారు, ఆత్మానుసారంగా నడుచుకునేటువంటి వారు మాత్రమే ఆ విధమైన శక్తిని పొందగలుగుతారు. So we must live in such a way that we do not change by our circumstances. కనుక మనం ఎలా జీవించాలంటే మన పరిస్థితులను బట్టి మనం మారిపోకూడదు. We should have a power that can control the circumstances around us. మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని అది నియంత్రణ చేసేటువంటి శక్తి మనకు ఉండాలి. Those who live without an aim in their lives, జీవితంలో ఎలాంటి ఆశ లేకుండా జీవించే వాళ్ళు, or puffed up or pushed up by the winds in various directions, alanti aasayam lekunda jeevinche vallu gaali etu veesthe atu velthu untaru. What does Psalm chapter 1 and verse 4 says? కీర్తన 1వ కీర్తన 4వ వచనం ఏం చెప్తాం? They are like chaff that the wind driveth away. వారు గాలి చేత చెదరగొట్టబడు పొట్టువలే ఉంటారు. What is chaff? Chaff has no life in it. అందులో జీవం ఉండదు. The chaff has no seed in it. అందులో విత్తనాలు ఉండవు, ఆ పొట్టే ఉంటుంది. The wind goes blows in this direction, they go in that direction. గాలి ఇటు నుంచి కొడితే అటుపోతుంది. And when the changes direction, it will go away. గాలి మళ్ళీ ఇంకొక దిశ నుంచి కొడితే అటువైపు పోతుంది. So those people, that the evil, those people are like the chaff that the wind drives away. కనుక దుష్టులైనటువంటి వాళ్ళు ఆ గాలి చేత చెదరగొట్టబడేటువంటి పొట్టులాగా ఉంటారు. So if we do not have the discipline in our lives as believers, as the people belonging to the king, should exercise control. కనుక రాజుకు చెందినటువంటి విశ్వాసులంగా, వ్యక్తులంగా మనకు ఆ నియంత్రణ లేకపోతే మంచిది కాదు. రోమన్స్ చాప్టర్ 14, రోమా 14వ అధ్యాయం. పాల్ రైట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. పౌలు ఒక ప్రాముఖ్యమైన సూత్రాన్ని లేక నియమాన్ని అక్కడ చెప్తున్నాడు. రోమన్స్ చాప్టర్ 14 ఫ్రమ్ వర్సెస్ 17 టు 20, 17 నుండి 20 వచనం వరకు. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టుడును, మనుష్యుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. కాబట్టి సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతము. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. సమస్త పదార్థములు పవిత్రములే గాని అనుమానంతో తినువానికి అది దోషము. What a sound advice it is. ఎంత చక్కని సలహా ఇది. Not only an advice but it's a command. అలా సలహా మాత్రమే కాదు, అది ఆజ్ఞ. The kingdom of God is not meat and drink. దేవుని రాజ్యము అన్నపానములు కాదు. Many people lead their way in a way that we are living in this world only for the meat and drink. చాలా మంది వాళ్ళ జీవితాలు ఎలా జీవిస్తారంటే, ఈ లోకంలో మేము ఉన్నది కేవలం తినడానికి త్రాగడానికే అన్నట్టుగా ఉంటారు. Verse 18 says, and he that in these things serveth Christ is acceptable to God and approved of men. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టుడును, మనుషులకు దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. Approved unto God, that's a very very important phrase that we have to take it to our heart. మనం ఎంతో జాగృతగా గమనించాల్సిన మాట ఏంటంటే, దేవునికి ఇష్టుడు అనేటువంటి మాట. హార్ట్ ఈస్ ద సీట్ ఆఫ్ ఆల్ ఆర్ ఎమోషన్స్. మన హృదయం అనేటువంటిది మన భావోద్రేకాలన్నిటికీ కేంద్రం. ఇఫ్ యు డోంట్ ఎక్సర్సైజ్ దట్ డిసిప్లిన్ అండ్ దట్ కంట్రోల్, గాడ్స్ కంట్రోల్ ఇన్ ఆర్ హార్ట్స్, ఆ యొక్క దేవుని నియంత్రణని మనం గనక హృదయాల మీద మనం అభ్యసించకపోతే, ఇట్ గోస్ విదౌట్ డైరెక్షన్. దానికి ఎటు దారి లేకుండా పోతుంది. సో దట్ పవర్ of control is supplied to us by the spirit of God when we rely upon him. Aniyantrana anetvandi, aniyantrana shakti anetvandi devuniki mana lobadinappudu aatma cheta, aatma devudu manaku sahayam chestadu. Please also turn to Proverbs chapter 4. Proverbs samithala grantham 4th adhyayam. Proverbs chapter 4 and verse 23. Samithalu 4:28. 23.
23 సామెతలు 4:23. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొను. వాట్ ఎ రిమైండర్ ఇట్ ఈస్, అవుట్ ఆఫ్ యువర్ హార్ట్ ఆర్ ద ఇష్యూస్ ఆఫ్ లైఫ్. హృదయములో నుండి జీవధారలు బయలుదేరుతాయి. యు హావ్ యువర్ హార్ట్ హస్ ద కెపాసిటీ ఆర్ ద పొటెన్షియల్ సో దట్ ద ఇష్యూస్ ఆఫ్ లైఫ్ విల్ ఫ్లో అవుట్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్. నీ హృదయానికి ఎంత శక్తి ఉందంటే ఆ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరుతాయి. దట్ ఈస్ వై కీప్ యువర్ హార్ట్ విత్ డెలిజెన్స్. అందుకని ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. డెలిజెన్స్, వాట్ ఈస్ డెలిజెన్స్? డెలిజెన్స్ డెలిజెన్స్ అంటే ఏంటి దాని అర్థం? డెలిజెన్స్ ఈజ్ ఎక్స్ట్రీమ్ కేర్ దట్ యు హావ్ టు టేక్ ఇంటర్నలీ వాట్ కమ్స్ అవుట్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్. నీ హృదయంలో నుండి ఏమొస్తుందో అనేటువంటి దాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఎంతో భద్రంగా ఎంతో జాగ్రత్తగా ఉండడం. యు రిమెంబర్ వెన్ మోసెస్ వాస్ కాల్డ్ వెన్ హి వాస్ బీయింగ్ కమిషన్డ్, మోషేకి దేవుడు ఒక పని అప్పగించినప్పుడు మోసెస్ ఆస్క్డ్ ది లార్డ్ ఎ క్వశ్చన్, లార్డ్ హూ యామ్ ఐ అండ్ హూ డు ఐ వాట్ షల్ ఐ టెల్ దెం వెన్ దే ఆస్క్ హూ హస్ సెంట్ యు. మోషే ఒక ప్రశ్న అడిగాడు దేవుణ్ణి, దేవా నేను ఎవరిని ఆ ప్రజలు నిన్ను ఎవడు పంపించాడు అంటే నేను వాళ్ళకి ఏం చెప్పాలి? అండ్ గాడ్ సెడ్ అండ్ టెల్ దెం దట్ ఐ యామ్ దట్ ఐ యామ్ హస్ సెంట్ యు. దేవుడు అప్పుడు చెప్పాడు ఉన్నవాడు అనువాడు నిన్ను పంపించాడు అని చెప్పు. అండ్ ప్రాబ్లీ దట్ డిడ్ నాట్ మేక్ ఎనీ సెన్స్ అండ్ మోసెస్ థాట్ దట్ విల్ మేక్ నాట్ మెనీ దట్ విల్ నాట్ మేక్ ఎనీ సెన్స్ టు దెం బట్ లార్డ్ గివ్ మీ అ సైన్ దే విల్ ఆస్క్ ఫర్ ఎ సైన్. ఉన్నవాడు అనువాడు పంపించాడు అంటే ఏముంది ఎలా అర్థం చేసుకుంటారో అని మోషే అన్నాడు, ప్రభువా నాకు ఒక సూచన ఇవ్వు అన్నాడు. అండ్ దెన్ మోసెస్ అండ్ ద గాడ్ టెల్స్ దెం దట్ టేక్ అవుట్ ద వాట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్. దేవుడు చెప్పాడు నీ చేతిలో ఏముందో చూపించన్నాడు. A rod. Karra undi. And then later the Lord said, Lord, put your hand upon your heart. Atharvata nee cheyathini teeskeli nee gunde meeda pettuko annadu. When he takes the hand from his heart, tana gunde meeda nunchi aa cheyi teesinappudu it's white with leprosy. Adi kushtu toti tellaga aipoyindi. In other words, the Lord was telling Moses, that is what your heart is. దాని అర్థం ఏంటంటే మోషే నీ హృదయం అలాంటిది. దట్ ఈస్ వాట్ ఎ హ్యూమన్ హార్ట్ ఇస్, అది మానవ హృదయం అలాంటిది. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ దట్ ది లార్డ్ హస్ గివెన్ దట్ యాస్ ఎ సైన్ టు దెం. అయితే ఒక సూచనగా దేవుడు దాన్ని ఇచ్చాడు. సో గార్డ్ యువర్ హార్ట్, హావ్ ఎ డిలిజెన్స్ టు ట్రీట్ యువర్ హార్ట్ అండ్ బి కేర్ఫుల్ వాట్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్. కనుక నీ హృదయాన్ని ఎంతో జాగ్రత్తగా భద్రంగా కాపాడుకో, నీ హృదయంలో నుండి ఏమొస్తుందో జాగ్రత్తగా చూసుకో. And one more thing before we go further, 1 Corinthians chapter 6. మొదటి కొరింథీ 6వ అధ్యాయం. 1 Corinthians chapter 6 and verses 19 and 20. Very, very important verses. 6, 19, 20 వచనాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనాలు. What? Know you not that your body is the temple of the Holy Ghost which is in you, which ye have of God, and you are not your own? For you are bought with a price. Therefore, glorify God in your body and in your spirit, which are God's. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమయ్యున్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. Paul is reminding the believers in Corinthians, beware, you are not your own. పౌలు కొరింతలో ఉన్న సంఘస్థులకు గుర్తు చేస్తున్నాడు, జాగ్రత్త, మీరు మీ సొత్తు కాదు. Someone has purchased you. ఎవరో మిమ్మల్ని కొనుక్కున్నారు. Someone has purchased you with his blood. తన రక్తం చేత తను ఆయన మిమ్మల్ని కొనుక్కున్నాడు. Someone has laid down his life so that he may purchase you. మిమ్మల్ని కొనడానికి గాను ఆయన తన ప్రాణాన్ని సైతం ఆయన పణంగా పెట్టాడు. And because of that you have become the temple of the Holy God. దాన్ని బట్టి మీరు దేవునికి పరిశుద్ధమైనటువంటి ఆలయంగా మారారు. And that's what he says in verse 24, you are bought with a price. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. Therefore glorify God in your body. కాబట్టి మీ దేహంతో దేవుని మహిమపరచండి. Body is the greatest gift the Lord has given to us. దేహం అనేటువంటిది దేవుడు మనకిచ్చిన అతి గొప్ప వరం. And when you think that it is purchased by someone, by God himself, దేవుడే దాన్ని కొనుక్కున్నాడు అని నువ్వు గ్రహించినప్పుడు, and you have a great responsibility to keep that body carefully for the glory of the one who gave you that body. నీకు ఎవరైతే ఆ దేహాన్ని ఇచ్చారో ఆయన మహిమ నిమిత్తమై ఆ దేహాన్ని జాగ్రత్తగా కాపాడుకునే బాధ్యత నీకు ఉంది. New Testament never promises you that you live in this world with good health, prosperity and so on. కృత నిబంధన మనకు ఎప్పుడు కూడా ఈ వాగ్దానం ఇవ్వలేదు, మీరు ఈ లోకంలో ఉన్నంత కాలం చాలా ఆరోగ్యంగా హాయిగా సంపన్నంగా ఉంటారని. టెంప్టేషన్స్ విల్ కమ్,
శోధనలు వస్తాయి, సిన్స్ విల్ కమ్, పాపాలు వస్తాయి, బ్యాడ్ థాట్స్ విల్ కమ్, చెడు తలంపులు వస్తాయి. బట్ ఇట్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు కీప్ యువర్ బాడీ సేఫ్ అండ్ దెన్ ప్యూర్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ ద వన్ హూ హస్ గివెన్ యు దట్ బాడీ. అయితే నీ కొరకు తన ప్రాణం పెట్టినటువంటి దేవుని మహిమార్థమైన ఈ దేహాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం నీ బాధ్యత. మెనీ టెంప్టేషన్స్ ఆర్ సో స్ట్రాంగ్. అనేకమైన శోధనలు ఎంతో బలంగా ఉంటాయి. గ్రేట్ పీపుల్ హావ్ ఫాలెన్, ఎంతో గొప్ప గొప్ప దైవజనులు పడిపోయారు. వాట్ అబౌట్ సామ్సన్? సంసోన్ సంగతి ఏంటి? ద సిన్, ద టెంప్టేషన్ ఆఫ్ వుమన్ ఇస్ సో స్ట్రాంగ్ ఫర్ సమ్ మెన్. కొంతమందికి స్త్రీ అనేటువంటి శోధన ఎంతో బలంగా ఉంటుంది. దే జస్ట్ కెనాట్ పుష్ ఇట్ అవే. దాన్ని తప్పించుకోవడం వాళ్ళ చేత. సామ్సన్ వాస్ చోజన్ యాజ్ ఎ చోజన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గాడ్. సంసోను దేవుడు ఏర్పరచుకున్న ఒక సాధనం. బట్ వెన్ ఇట్ కేమ్ టు ద క్వశ్చన్ ఆఫ్ వుమన్ హి ఫెల్ సో బ్యాడ్లీ. కానీ స్త్రీల విషయంలోకి వచ్చేసరికి తన ఎంతో దారుణంగా విఫలమైపోయాడు. దే ఆర్ గ్రేట్ పీపుల్, గొప్పవాళ్ళు. And his name is mentioned in the Hebrews chapter 11 in that list of the heroes of faith. అంత మాత్రమే కాదు, ఆ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితాలో సంసోను పేరు కూడా ఉంది. What about David? దావీదు సంగతి ఏంటి? God himself has given him the title a man after my own heart. ఇతడు నా హృదయానుసారుడు అని దేవుడే ఆయనకు ఆ బిరుదు ఇచ్చాడు. And what did he do? ఏం చేసాడు మరి ఆయన? He went when it was the time that the kings go to the war. రాజులు యుద్ధానికి వెళ్తున్న సమయంలో తన మిద్ది మీదకి వెళ్ళాడు. And goes up to his terrace. ఆ మిద్ది మీదకి వెళ్ళాడు. And then started look around. చుట్టూ చూస్తా ఉన్నాడు. And suddenly he saw some woman taking bath there. అకస్మాత్తుగా ఎవరో ఒక ఆవిడ స్నానం చేస్తుంటే చూశాడు. The instant the immediate reaction would have been to turn his eyes away. వెంటనే తన ప్రతిస్పందన తన కళ్ళు తిప్పుకోవాల్సింది. No, but he again and saw it. కాని మరలా చూశాడు తను. And then he saw it and saw it and then until he had a desire that grew up from his heart towards that woman. తన హృదయంలో కోరిక పుట్టేంత వరకు కూడా ఆ స్త్రీని తను చూస్తూ ఉన్నాడు. That led him to adultery. అది వ్యభిచారంలోకి దారి తీసింది. And that adultery has led him to murder. అది నరహత్యకు దారి తీసింది. What a tremendous loss that he must have had in his personal life. తన వ్యక్తిగత జీవితంలో ఎంత నష్టానికి గురై ఉంటాడో. What about Solomon? సొలొమోను సంగతి ఏంటి? Solomon could not suppress the temptation of women in his life. సొలొమోను తన జీవితంలో స్త్రీల పట్ల ఆకర్షణను తను ఏమాత్రం తగ్గించుకోలేకపోయాడు. Men, be very very careful in this area. పురుషులారా ఈ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండండి. This is a very very subtle thing. ఇదంతో కుయుక్తిగా మన మీదకి వచ్చేటువంటి విషయం. It applies to women as well. ఇదే స్త్రీలకు కూడా వర్తిస్తుంది. There are also other people who stood so strong like Joseph. యోసేపు లాగా గట్టిగా నిలబడినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో హెల్త్ అండ్ స్ట్రెంగ్త్ ఆర్ నాట్ ప్రామిస్డ్ ఫర్ us as believers in this walking in this world. ఈ లోకంలో ఉన్నంత కాలం మనకు ఆరోగ్యము సంపద మనకు వాగ్దానం చేయబడలేదు. హెల్త్ అండ్ స్ట్రెంగ్త్ ఆల్సో డు నాట్ గ్యారెంటీ దట్ వి స్టాండ్ స్ట్రాంగ్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. ఆరోగ్యంగా బలంగా ఉన్నంత మాత్రాన మన ఆత్మీయ జీవితంలో బలంగా ఉంటామని ఏ మాత్రం హామీ లేదు. జోబ్ కుడ్ ఫేస్ ఎ క్రైసిస్ with that internal tremendous internal strength that he has developed. యోబు తన అంతరంగంలో ఉన్నటువంటి ఆ బలమైనటువంటి శక్తి తోటి జీవితాన్ని ఎదుర్కొనగలిగాడు. One instant he has lost everything that he had. ఒక్క క్షణంలో తనకున్నదంతా కూడా పోగొట్టుకున్నాడు. No fault of his. కానీ తన తప్పు ఏది లేకుండానే. Job had no idea that a conference was going on in heaven between God and Satan in the presence of angels there. దేవదూతల సమక్షంలో పరలోకంలో దేవునికి సాతానికి మధ్య ఒక సమావేశం జరుగుతుందన్న సంగతి యోబుకు తెలియదు. సేటన్, డు యు నో మై సర్వెంట్ మోసెస్, సర్వెంట్ జోబ్ దేర్? నా సేవకుడైన యోబు గురించి నీకు తెలుసా? హి ఇస్ ద రైచియస్ అమంగ్ ఆల్ ద పీపుల్ ఆన్ ది ఎర్త్. భూమి మీద ఉన్నటువంటి వారందరిలో కల్లా అతడు నీతిమంతుడు. వాట్ ఎ కమెండేషన్! ఎంత గొప్ప అభినందన! హౌ యు అండ్ ఐ విష్ దట్ వి షుడ్ బి కమెండెడ్ బై గాడ్ లైక్ దట్. దేవుని చేత మనం కూడా అలాగా అభినందించబడితే ఎంత బాగుంటుంది. గేవ్ సో మెనీ అబ్జెక్షన్స్ అండ్ దెన్ గాడ్ హాడ్ టు పుట్ హిమ్ టు టెస్ట్. కానీ సాతానుడు ఎన్నో అభ్యంతరాలు చెప్పాడు, చివరికి ఆయనకి పరీక్ష పెట్టాల్సి వచ్చింది. వన్ ఇన్స్టెన్స్ వెన్ హి వాస్ అండ్ దెన్ హి వాస్ సో కేర్ఫుల్ దట్ హి వాస్ ప్రేయింగ్ ఫర్ ప్రేయింగ్ అండ్ గివింగ్ సాక్రిఫైస్ ఫర్ ఆల్ ది చిల్డ్రన్ వన్ బై వన్ ఎవ్రీ డే. యోబు ఎంతో జాగ్రత్తగా ప్రతిదినము తన బిడ్డల కోసం ప్రార్థన చేస్తూ వారి కోసం అర్పణలు అర్పిస్తూ ఉన్నాడు. అండ్ దెన్ సంబడి కేమ్ రన్నింగ్. అదే సమయంలో ఎవడో పరిగెత్తుకుంటూ వచ్చాడు. సర్, ఆల్ యువర్ చిల్డ్రన్ వర్ డైనింగ్ ఆర్ హావింగ్ దేర్ లంచ్ ఆర్ డిన్నర్ ఇన్ వన్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆల్ ఆఫ్ దెం మెట్ టుగెదర్ అండ్ దెన్ దే వర్ హావింగ్ ద టైమ్. అయ్యా, మీ పిల్లలందరూ కూడా ఒక ఇంట్లో చేరి అందరూ కూడా విందు చేసుకుంటా ఉన్నారు. అండ్ సంబడి కేమ్ అండ్ కిల్డ్ ఆల్ ఆఫ్ దెం. ఎవరో వచ్చారు, అందరిని చంపేశారు. ఆల్ ద చిల్డ్రన్
sons and daughters killed in on one day. ఒక రోజులోనే తనకున్న కుమారులు కుమార్తెలందరూ చనిపోయారు. And he was a man of great wealth. గొప్ప సంపద కలిగినటువంటి వాడు. All the wealth gone. అంత సంపద అంతా కూడా పోయింది. And then his health was touched. ఆ తర్వాత తన ఆరోగ్యం పడైంది. And then he realized. అప్పుడు గుర్తించాడు. He had every reason or the maybe tempted by devil to every reason to renounce God. దేవుణ్ణి విడిచిపెట్టడానికి ఆయనకి అన్ని కారణాలు ఉన్నాయి. But he developed that internal strength inside that could resist those things. కాని వాటన్నిటిని పక్కకు పెట్టేటువంటి అంతరంగంలో శక్తిని తను పొందుకున్నాడు. Please turn to the 1 Corinthians chapter 16. మొదటి కొరింథీ 16వ అధ్యాయం దయచేసి చూడండి. 1 Corinthians chapter 16 and verse 13. 13వ వచనం 16:13. Initially it is tough to understand this. మొదట్లో అది అర్థం చేసుకోవడం కష్టంగా 16:13 especially in English Bible. ముఖ్యంగా ఇంగ్లీష్ బైబిల్లో 16:13 1 Corinthians. Watch ye, stand fast in the faith, quit you like men, be strong. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. 4 steps. 4 దశలు. Be on guard, that is watch. జాగ్రత్తగా ఉండండి. Be alert. మెలకువగా ఉండండి. Why should you be alert? ఎందుకు మెలకువగా? Because there is the enemy out there constantly aiming at you. ఎందుకంటే బయట ఒక శత్రువు నీ మీద పొంచి ఉన్నాడు, ఎప్పుడు మీద పడదామని. There is no guarantee that you will be well protected with against the wiles of the enemy. శత్రువు పన్నాగాలకి వ్యతిరేకంగా నీకు భద్రత ఉంటుందన్నటువంటి గ్యారెంటీ. యు హావ్ టు డెవలప్ దట్ డిసిప్లిన్. ఆ క్రమశిక్షణను పెంపొందించుకోవాలి. సెకండ్లీ, రెండవదిగా, స్టాండ్ ఫాస్ట్. నిలబడాలి. స్టాండ్ ఫాస్ట్, స్టాండ్ ఫర్మ్. స్థిరంగా నిలబడండి. డోంట్ థింక్ దట్ యు కెన్ స్టాండ్ ఆన్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్. నీ సొంత బలంతో నువ్వు నిలబడగలవని అనుకోవద్దు. లెట్ హిమ్ నాట్ థింక్ ద వన్ హూ స్టాండ్స్ విల్ రిమైన్ స్టాండింగ్. నిలబడినటువంటి వాడు నేను నిలిచానని అనుకోవద్దు. అండ్ దెన్ థర్డ్ వన్, మూడవదిగా, క్విట్ యు లైక్ మెన్. పౌరుషం గలవారై ఉండుడి. క్విట్ యు లైక్ మెన్. పౌరుషం గలవారై ఉండండి. లైక్ మెన్ అండ్ బి స్ట్రాంగ్. బలవంతులై ఉండుడి. దట్ మీన్స్ టు యాక్ట్ మ్యాన్లీ. అనగా పౌరుషంతో పురుషుల్లాగా మీరు ప్రవర్తించండి. దట్స్ నాట్ టు డినౌన్స్ విమెన్ బట్ బి బ్రేవ్, బి కరేజియస్, బి స్ట్రాంగ్ లైక్ మెన్ ఆఫ్ గ్రేట్ స్ట్రెంగ్త్. గొప్ప బలవంతులైనటువంటి వారి లాగా మీరు బలంగా స్థిరంగా ఉండండి. నెహెమయా చాప్టర్ 8 అండ్ వర్స్ 10, దట్ ఇస్ ఎ బ్యూటిఫుల్ వర్స్ దట్ ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. నెహెమయా 8:10 మనకు ఒక చక్కని వాక్యం ఉంటుంది. యెహోవా వలని ఆనందమే నాకు బలము అని. వాట్ ఇస్ దిస్ జాయ్ దట్ హి ఇస్ టాకింగ్ అబౌట్? తను మాట్లాడుతున్న ఆనందం ఏంటిది? ఇన్ మెనీ ఏరియాస్ మెనీ మెన్ ఆఫ్ గాడ్ హస్ హావ్ డిస్క్రైబ్డ్ దిస్ జాయ్. ఎంతో మంది దైవజనులు ఈ సంతోషాన్ని ఆనందాన్ని వర్ణించారు. పీటర్ సేస్ ఇన్ హిస్ బుక్ ఇస్ ది జాయ్ అన్స్పీకబుల్ అండ్ ఫుల్ ఆఫ్ గ్లోరీ. పేతురు తన పత్రికలో చెప్తాడు, చెప్పశక్యము కాని మహిమాన్ యుక్తమైనటువంటి సంతోషం అంటాడు. దట్ ఇస్ ద ప్రామిస్ దట్ హి ఇస్ టాకింగ్ అబౌట్. ఆ వాగ్దానం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. నౌ పాల్ కమింగ్ టు ద ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్ ఇన్ 2 Corinthians chapter 4. ఇప్పుడు పౌలు తన జీవిత చివరి దశలో మాట్లాడుతున్నాడు 2 Corinthians 4:4. Initially he said, I have God has called me. ముందు చెప్పాడు తను దేవుడు నన్ను పిలుచుకున్నాడని. And then he has commissioned me. నన్ను పనికి పంపించాడని. Not because of my worth and strength. నాకున్నటువంటి బలాన్ని నాకున్న యోగ్యతను బట్టి కాదు. But he has considered me worthy to be his instrument in his hand. తన చేతిలో సాధనంగా ఉండడానికి నన్ను యోగ్యునిగా ఎంచాడు ఆయన. That is why he was able to say in verse 7. అది 7వ వచనంలో ఉంటుంది. ఆయనను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవుని దయనట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. 2 Timothy 4:6-7. రెండవ తిమోతి 4:6-7. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడితిని నా పరుగు కడముట్టించితిని విశ్వాసము కాపాడుకుంటాను. I am ready to be offered and the time of my departure is at hand. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. In other words, I am ready to die.
ఇంకొక విధంగా చెప్పాలంటే నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. I have fought a good fight. నేను మంచి పోరాటం పోరాడాను. Though seems to be coming from a very very strong man internally. ఆయన ఎంతో బలవంతుడైనటువంటి ఒక వ్యక్తి నుంచి వస్తున్న మాటలు ఇవి. I have fought the good fight. నేను మంచి పోరాటం పోరాడాను. I have fought a good fight. మంచి పోరాటం పోరాడు. Fighting is necessary for a believer's life. ఒక విశ్వాస జీవితంలో పోరాటం అనేది ముఖ్యం. In fact, all our life consists of fighting, fighting. మన జీవితం అంతా కూడా ఈ పోరాటాలమయమే. Fighting with not with your neighbors. మీ ఇరుగు పొరుగు వాళ్ళతో కొట్లాడడం కాదు. Not with your relatives. మీ బంధువులతో పోరాటం కాదు. Fighting against the world. లోకానికి విరోధంగా. Fighting against the devil. అపవాదికి విరోధంగా. Because there is an enemy out there. ఎందుకంటే బయట ఒక శత్రువు ఉన్నాడు. So I have fought a good fight. కనుక నేను మంచి పోరాటం. And you are so confidently you says I have fought a good fight and I have finished my course. అంత మాత్రమే కాకుండా నేను నా పరుగు కడపట్టించితిని అంటున్నాడు. And I have kept my faith. అలాగే నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. In other words, I have safeguarded my faith. ఒక విధంగా నా విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నాను. In other words, it was possible for my faith to be stolen or lost. ఒక రకంగా నా విశ్వాసము పోయేటువంటి ప్రమాదం ఉంది. But God has given me grace to let me keep my faith. కానీ ఆ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి దేవుడు తన కృపనిచ్చాడు. And his responsibility did not end there. అక్కడ అంతటితోటి తన బాధ్యత తీరలేదు. My job is over now. I'm going away. I have fought a good fight. I've finished my course and I cut my faith. It's my I'll get a crown and my job is finished. నేను వెళ్ళిపోవు కాలం సమీపమైనది. మంచి పోరాటం పోరాడాను. నా పరుగు కడముట్టించుకుని విశ్వాసం కాపాడుకుంటని ఇక నా పని అయిపోయింది అని చెప్పడం లేదు. Let us see how he has prepared a man called Timothy. Timothy anetuvanta ok vyaktini ela siddhaparchado chuddam. And what a responsibility, what a tremendous commitment that he had. Enta goppa badhyata, enta goppa samarpana tanu kaligi unnado. God willing, we shall see few figures of speech that this chapter contains. Ee adhyayamlo unnatuvanti konni bhasha prayogalni manam chuddam. Seven figures of speech of duty and activity. Duty. తన యొక్క బాధ్యత విధి గురించి మాట్లాడుతున్నాడు. He has identified that young man Timothy. ఆ యవనస్తుడైన తిమోతిని గుర్తించాడు. Timothy, you are going to be a servant of God. తిమోతి, నీవు దేవుని సేవకుడిగా ఉండబోతున్నావు. And how he has prepared him. ఎలా సిద్ధపరిచాడు తను? Probably Timothy by nature must have been a timid man. బహుశా తిమోతి స్వభావ సిద్ధంగానే బహుశా పిరికివాడై ఉంటాడు. That is why number of times he talks about Timothy, be strong. అందుకనే చాలా సార్లు ఆయన అంటాడు తిమోతి బలవంతుడు అయి ఉండము. The strength that you have to exercise in your body is necessary not only for you but also for the church that you are pastoring, that you are leading. నీ శరీరంలో నీవు కలిగి ఉండాల్సినటువంటి ఆ శక్తి నీ కోసం మాత్రమే కాదు, కానీ నీవు కాపరిగా ఉన్నటువంటి ఆ సంఘానికి కూడా అవసరం. Let's go to chapter 2. రెండవ అధ్యాయంలోకి వెళ్దాం. Verse 1. మొదటి the first figure of speech. మొదటి భాష. Thou therefore, my son, be strong in the grace that is in Christ Jesus. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. Thou therefore, my son. కాబట్టి నా కుమారుడా. The son is the first figure of speech that we are considering here. ఇక్కడ మనం చూస్తున్నటువంటి మొదటి భాషా ప్రయోగము కుమారుడు. It is not the physical son that Paul had. పౌలుకి తన శారీరకమైన కుమారుడు కాదు. It is the son born through his ministry, born into the family of God through his ministry. తన పరిచర్య ద్వారా దేవుని కుటుంబంలోకి పుట్టినటువంటి కుమారుడు. A child of God is born into God's family by faith in Jesus Christ. యేసుక్రీస్తు నందు విశ్వాసం ద్వారా ఒక దేవుని బిడ్డ దేవుని కుటుంబంలోకి జన్మిస్తాడు. So he has identified, my son Timothy, you have to be strong in the grace of God. అందుకనే నా కుమారుడా, నీవు క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. Your strength does not come from a set of rules. ఏదో కొన్ని నియమాలను బట్టి నీకు బలం రాదు. Your strength does not come by going to the gym. నీవు జిమ్ కెళ్ళినంత మాత్రాన నీకు ఆ శక్తి రాదు. Your strength does not come by your great effort. ఏదో గొప్ప ప్రయత్నం చేసినంత మాత్రాన నీకు ఆ శక్తి రాదు. Remember Peter on the water. పేతురు నీటి మీద నడవడం గుర్తుంది కదా. And the sea was boisterous and they were in the boat and then Jesus was not there. Suddenly they saw somebody walking on the water. అక్కడ పడవ ఉంది, సముద్రం అల్లకల్లోలంగా ఉంది, ఒక ఆయన దూరంగా నడుచుకుంటూ వస్తున్నాడు. And they thought it was a ghost. ఏదో దయ్యం వస్తుంది అనుకున్నారు వాళ్ళు. And then they were so much worried and then the Lord said, don't be afraid, it is I.
వాళ్ళు చాలా భయపడిపోయారు. కనుక ప్రభు అన్నాడు, మీరు భయపడవద్దు, నేనే అన్నాడు. పీటర్ సెడ్, లార్డ్ ఇఫ్ ఇట్స్ యు లెట్ మీ ఆల్సో వాక్ ఆన్ వాటర్. అప్పుడు పేతురు అన్నాడు, ప్రభు నువ్వే అయితే నన్ను కూడా నీళ్ళ మీద నడవనివ్వు. ద లవింగ్ లార్డ్ డిడ్ నాట్ సే పీటర్ యు కాంట్ డు ఇట్. ఆ ప్రేమగల దేవుడు ఆ మాట చెప్పలేదు. ఐ యామ్ ద సన్ ఆఫ్ గాడ్, యు కాంట్ డు ఇట్. ఐ హావ్ స్ట్రెంగ్త్, యు కాంట్ డు ఇట్, యు ఆర్ వీక్. నేను దేవుని కుమారుడు కాబట్టి పని చేయగలను, కానీ నువ్వు బలహీనుడి అయ్యా, నువ్వు ఎలా. లవింగ్ వాయిస్ ఆఫ్ గాడ్ వెంట్ అవుట్, ద వాయిస్ ఆఫ్ ద సన్ ఆఫ్ గాడ్ వెంట్ అవుట్, పీటర్ కమ్. దేవుని స్వరం వెళ్ళింది, పేతురు రా అన్నాడు. అండ్ పీటర్ యాక్చువల్లీ వాక్డ్ ఆన్ వాటర్. పేతురు వాస్తవంగా నీళ్ళ మీద నడిచాడు. హి కుడ్ హావ్ వాక్డ్ రైట్ అప్ టు వేర్ ద సేవియర్ వాస్. అక్కడ రక్షకుడు దగ్గరకు కూడా తను నడిచి ఉండేవాడు. బట్ బికాజ్ ద సీ వాస్ బాయిస్టరస్. కానీ అలలు కొట్లాడుతున్నాయి అక్కడ. ద వరల్డ్ అరౌండ్ యు ఇస్ ఆల్వేస్ బాయిస్టరస్. నీ చుట్టూ ఉన్నటువంటి బయటి ప్రపంచం ఎల్లప్పుడూ కూడా అల్లకల్లోలంగా ఉంటుంది. ద వరల్డ్ అరౌండ్ యు ఇస్ ఫుల్ ఆఫ్ అన్రెస్ట్. బయట ప్రపంచం అల్లకల్లోలంగా ఉంటుంది. There is no peace, there is no tranquility. Samadhanam undadu, nemadhi undadu. All of a sudden his attention was diverted to those boisterous waves. Akasmathuga tana yokka gamanam alalo vaipu tirigindi. He wanted to walk on his own strength, but also look at the sea, and then he started drowning. Tana santa shakti chetha nadustam anukunnadu, alalo vaipu chusadu, munigi povadam aarambinchindi. Not by great effort. గొప్ప ప్రయత్నం చేత. మై సన్ తిమోతి, యూ మస్ట్ బి స్ట్రాంగ్ ఇన్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ జీసస్. నా కుమారుడా, క్రీస్తు యేసునందు నీ కృప చేత నువ్వు బలవంతుడిగా ఉండాలి. సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు. సన్స్ ఆఫ్ గాడ్, బట్ దట్ వాట్ డస్ ఇట్ మీన్? దేవుని కుమారుడు అంటే దాని అర్థం ఏంటి? సన్ ఆఫ్ గాడ్ ఇస్ ద యూనిక్ టైటిల్ విచ్ వాస్ గివెన్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్ హింసెల్ఫ్. దేవుని కుమారుడు అంటే అది యేసు ప్రభుకే ఇవ్వబడినటువంటి పేరు. జాన్ 1:12 ఆల్సో టాక్స్ అబౌట్ దోస్ హూ బిలీవ్ ఇన్ హిమ్ హావ్ ద power and authority to be called the sons of God. యోహాను 1:12 లో కూడా తన అంగీకరించినో వారందరికి దేవుని కుమారులుగా పిలవబడటకు అధికారము అనుగ్రహించబడింది అని చెప్తుంది. In that way, when you are born again, you have the privilege of being called a son or daughter of God. అలాగే నీవు తిరిగి జన్మించినప్పుడు నీవు కూడా దేవుని కుమారుడుగా కుమార్తెగా పిలవబడేటువంటి ఆధిక్యత ఇవ్వబడింది. What did the Lord say? See, when the Lord was walking on the when he was 12 years old, he was walking along with the family, he was ahead, and all of a sudden his parents found him missing. Yesu prabhu 12 ella vayasulo tana talidandulato kuda nadustunnadu, akasmathaga talidandulu vetikite ayana kanapadaledu. They were walking in groups, they were going to Jerusalem and then coming back, and they were walking in groups, and at the end of the day they have to break journey that day for the night's rest. Vallantha Jerusalemku velli tirigi intiki velthu unnaru, sayantram vela vallu akada విశ్రాంతి కోసం ఆగాల్సి వచ్చింది. ఆల్ ఆఫ్ ఎ సడన్ దేర్ వాస్ నో వే టు జీసస్ వాస్ నో వే టు బి ఫౌండ్. అకస్మాత్తుగా యేసు ఎక్కడా కనపడలేదు వాళ్ళకు. అండ్ దెన్ దే వెంట్ ఆల్ ద వే బ్యాక్. ఆ తర్వాత వాళ్ళు తిరిగి మళ్ళా వెనక్కి వెళ్ళిపోయారు. డిస్టెన్స్ చాలా దూరం వెళ్ళారు. ఆల్ ద వే బ్యాక్ అండ్ దెన్ హీ సా దే సా హిమ్ సిట్టింగ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ద డాక్టర్స్ ఆఫ్ లా అండ్ దెన్ డిస్కసింగ్ విత్ దెం యాజ్ ఇఫ్ హీ వాస్ అన్ ఈక్వల్ విత్ దెం. అకస్మాత్తు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆయన్ని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు ధర్మశాస్త్ర ప్రవీణులతో పాటు కూడా ఆయన కూర్చొని వాళ్ళతో సమానుడిగా వాళ్ళతో చర్చిస్తూ ఉన్నాడు. అండ్ ద పేరెంట్స్ ట్రై టు రిబ్యూక్ హిమ్. తల్లిదండ్రులు ఆయన గద్దించడానికి ప్రయత్నించారు. జీసస్, వాట్ హావ్ యు డన్? యేసు, ఏం చేసావు నువ్వు? డోంట్ యు అండర్స్టాండ్ దట్ వి వర్ సో వరీడ్ అబౌట్ యు? నీ గురించి మేము ఎంత కలవరం చెందామో నీకు అర్థం కాదా? వై డిడ్ యు రిమైన్ హియర్? ఎందుకు ఇక్కడే ఉండిపోయావు నువ్వు? దెన్ హి రోట్ హి సెడ్ వన్ గ్రేట్ స్టేట్మెంట్. ఒక గొప్ప మాట అప్పుడు ఆయన చెప్పారు. మామ్ అండ్ డాడ్, అమ్మా నాయన, do you not realize that I must be on my father's business? నా తండ్రి పని మీద నేను ఉండాలని మీకు తెలియదా? Father's business, తండ్రి పని, is an important responsibility standing upon your head. నీ మీద ఉన్నటువంటి గొప్ప బాధ్యత తండ్రి పని. By the authority, the power God has given to you as a child of God, as a son of God, as a daughter of God, దేవుని బిడ్డగా, దేవుని కుమారుడిగా, కుమార్తెగా దేవుడు ఇచ్చినటువంటి అధికారం చేత, you and I should be involved in the father's business. నీవు నేను కూడా దేవుని పనిలో నిమగ్నమై ఉండాలి. That's the first imagery. అది మొట్టమొదటి రూపకం. Therefore my son, be strong in the grace of God. కనుక నా కుమారుడా, grace of Jesus Christ, క్రీస్తు యేసునందున కృప చేత బలవంతుడు కమ్ము. Now let's move on. ముందుకు వెళ్దాం. Verse 3, మూడవ వచనం. The second imagery, రెండవ చిత్రం. Now therefore endure hardness as a good soldier of Jesus Christ. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు. తిమోతి, యు ఆర్ నాట్ ఓన్లీ ఎ సన్, బట్ యు ఆర్ ఎ సోల్జర్.
తిమోతి నీవు కేవలం కుమారుడు మాత్రమే కాదు సైనికుడు కూడా. ఎవ్రీ క్రిస్టియన్ ఇస్ అ సోల్జర్. ప్రతి క్రైస్తవుడు కూడా ఒక సైనికుడు. ఎవ్రీ బిలీవర్ ఇస్ అ సోల్జర్. ప్రతి విశ్వాసి ఒక సైనికుడు. యు ఆర్ నాట్ ప్రామిస్డ్ దట్ యు విల్ హావ్ ఎన్ ఈజీ గోయింగ్ అవుట్ దేర్ ఇన్ ద వరల్డ్. లోకంలో నీకు జీవితం సుఖమయంగా ఉంటుందని చెప్పలేదు. When you think of a soldier, he belongs to a certain discipline. He is a part of an army who is ready to go war against the enemy. సైనికుడు అయినటువంటి వాడు ఒక సైన్యంలో ఒక భాగంగా ఎప్పుడు ప్రకటించిన యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాడు. హౌ ఇస్ ఎ క్రిస్టియన్ కాల్ టు బి ఎ సోల్జర్? ఒక క్రైస్తవుడు సైనికుడని ఎలా పిలువబడతాడు? ఎఫీషియన్స్ చాప్టర్ 6 టాక్స్ అబౌట్ అన్ ఆర్మర్. ఎఫెసీ 6వ అధ్యాయంలో మనకు ఒక కవచం గురించి చెప్పబడుతుంది. యు నో దట్ ఆర్మర్. ఆ కవచం మీకు తెలుసు. ఎఫీషియన్స్ 6 టాక్స్ అబౌట్ ద ఆర్మర్ ద బిలీవర్ హూ ఇస్ ఇన్ ద ఫైట్ ఆఫ్ ఎ స్పిరిచువల్ బ్యాటిల్. ఒక ఆత్మ సంబంధమైనటువంటి పోరాటంలో ఉన్నటువంటి విశ్వాస గురించి ఎఫెసీ పత్రిక మనకు చెప్తుంది. ఎఫెసీ చాప్టర్ 6. ఎఫెసీ 6వ అధ్యాయం. ఎఫెసియన్స్ చాప్టర్ 6 అండ్ వర్సెస్ 12 అండ్ 13. 6 12 13 వచనం. For we wrestle not against flesh and blood but against principalities, against powers, against the rulers of the darkness of this world, against spiritual wickedness in high places. ఏలయనగా మనము పోరాడున్నది శరీరంతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశ మండల మందున దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము. We wrestle not against flesh and blood, not against flesh and blood. మనము శరీర సంబంధులతో కాదు మనం పోరాడుతుంది. And all those things are so scary even to read. అవన్నీ కూడా చదవడానికి మనకు భయం వేస్తుంది. You are wrestling against principalities, against powers, against the rulers of the darkness of this world, against spiritual wickedness in high places. ప్రధానులతో అధికారులతో ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో ఆకాశ మండల మందున దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. When? ఎప్పుడు? All the time. ఎల్లప్పుడు. That is why you need this armor that he is talking about. Andukane ayana maatladutunna yokka kavacham manaku kavali. That is why he says in verse 13 13వ వచనంలో అందుకు చెప్తున్నాడు. Wherefore take unto you the whole armor of God that you may be able to withstand in the evil day and having done all to stand. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. That's the soldier. అది సైనికుడు. See 2 Timothy chapter 2 again. 2వ తిమోతి 2వ అధ్యాయం verse 4. 4వ వచనం. No man that warreth entangleth himself with the affairs of this life and he may please him who hath chosen him to be a soldier. సైనికుడు ఎవడను యుద్ధమునకు పోనప్పుడు తన్ను దండులో చేర్చుకుని వాని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. A devout soldier is always conscious about the one who has deployed him or who has put him in that army. మంచి సైనికుడు ఎప్పుడు కూడా తనను ఎవరైతే సైన్యంలో నియమించారో ఆయన విషయంలో జాగ్రత్త కలిగి ఉంటాడు. When the war is going on, when the tension of the war is going on, yuddham jarugutunnappudu yuddha vatavaranam nelakoni unnappudu, when the commanding officer is in the process of devising a strategy to face the enemy, శత్రువును ఎదుర్కోవడానికి సైన్యాధ్యక్షుడు ఒక పన్నాగం ఒక వ్యూహం రచిస్తూ ఉన్నప్పుడు, suppose a soldier goes and asks him, ఉదాహరణకు ఒక సైనికుడికి వెళ్ళి ఆయన్ని అడిగి ఇలా అడిగితే, సర్ ఐ మస్ట్ గో అండ్ దెన్ గో అండ్ దెన్ హ్యావ్ ఎ గుడ్ టైమ్ బికాస్ మై ఫ్రెండ్ ఇస్ కమింగ్ ఆర్ ఐ హ్యావ్ టు గెట్ మ్యారీడ్ ఆర్ ఐ హ్యావ్ టు బై అ కౌ ఆర్ ఐ హ్యావ్ టు బై అ హౌస్. ఒకవేళ సైనికుడు అక్కడికి వెళ్ళి ఆ అధ్యక్షుడి దగ్గరికి, అయ్యా మా స్నేహితుడు వస్తున్నాడు ఆయనతో కొంత సమయం గడపాలి, లేకపోతే నేను పెళ్లి చేసుకోవాలి, లేకపోతే ఒక ఇల్లు కొనుక్కోవాలి అని ఇలాంటి మాటలు చెప్తే, ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వార్, ఇన్ ద మిడిల్ ఆఫ్ ద టెన్షన్, యుద్ధం జరుగుతుంది యుద్ధం జరగబోతుంది అన్నటువంటి ఆ సందర్భంలో, ద బైబిల్ టెల్స్ దట్ యు ఆర్ ఆల్వేస్ సరౌండెడ్ బై ద వార్, ద ఎనిమీ, ప్రిన్సిపాలిటీస్ అండ్ సో ఆన్. బైబిల్ ఎల్లప్పుడూ చెప్తుంది నీ చుట్టూ ఎల్లప్పుడూ కూడా యుద్ధ వాతావరణం ఉంది అని. సర్, ఐ వాంట్ టు గో ఫర్ ఎ పిక్నిక్, గివ్ మీ ఎ పర్మిషన్ ఫర్ 4 డేస్. అయ్యా నేను పిక్నిక్ వెళ్ళాలి ఒక 4 రోజులు సెలవు ఇవ్వండి. It looks funny for us, but many times as Christians we do the same thing. Manaku adi tamasha ga anipinchochu kani Christulanga viswasulanga manam anek saalu ade chestam. Timothy, be a good soldier that in order to please the one who has selected you or placed you in this position. ఈ స్థాయిలో నిన్ను నిలబెట్టినటువంటి వాడిని సంతోష పెట్టడం కోసం నీవు జాగ్రత్త తిమోతి. That is why he reminds him in verse 3, Timothy, therefore endure hardships. అందుకనే తిమోతి గుర్తు చేస్తున్నాడు,
క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు. A child of God should recognize he is a soldier and he is on the battlefield, and then you ought to endure hardship. దేవుని బిడ్డ ఎప్పుడు కూడా యుద్ధంలో ఉన్నాడని, యుద్ధ రంగంలో ఉన్నాడని, తన ఒక సైనికుడని, శ్రమను అనుభవించాలని గుర్తుపెట్టుకోవాలి. There is always a spiritual battle. ఎందుకంటే ఎప్పుడు ఆత్మ సంబంధమైన పోరాటం ఒకటి ఉంది. It did not leave the Lord Jesus Christ as well. యేసుక్రీస్తు ప్రభువారినే వదిలిపెట్టలేదు ఆ పోరాటం. He was confronted day and night by the devil. అపవాది చేత ఆయన దివారాత్రాలు శోధించబడ్డాడు. That is why the word of God says he was tempted by all the temptations that we normally face. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది మనకు ఎదురయ్యేటువంటి ప్రతి విధమైన శోధనలు ఆయన కూడా అనుభవించాడు. But he came out victorious. కానీ ఆయన విజయోత్సవంగా బయటికి వచ్చాడు. Only one who came out victorious is the Lord Jesus Christ. అటన్నిటి నుండి విజయోత్సవంగా బయటపడింది మన ప్రభువైన యేసుక్రీస్తు. And then he promises that strength for us. ఆ శక్తిని ఆయన మనకు వాగ్దానం చేస్తున్నాడు. Matthew chapter 16. మత్తయి 16. Matthew chapter 16 and verse 24. మత్తయి 16 24. In the words of the Lord. ప్రభు మాటల్లో. Then said Jesus unto his disciples, If any man will come after me, let him deny himself and take up his cross and follow me. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరని ఎడల తను తను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను. తిమోతి, as a good soldier you have to endure hardships. తిమోతి, ఒక మంచి సైనికుని వలె నీవు శ్రమపడాలి. We all love comfortable way of life. మనంతకి సుఖవంతమైన జీవితం అంటే ఇష్టం. We don't want to endure any hardship. ఏ మాత్రం శ్రమ మనకు ఇష్టం ఉండదు. Carrying the cross? సిలువను మోయడమా? No, that's not for me. అది నా వల్ల కాదు. I can't do it. I am quite satisfied and quite comfortable in my comfort zone. నాకున్నటువంటి పరిస్థితిలో నేను చాలా సుఖంగా ఉన్నాను. Come for the Bible study. Bible study come, let us learn the word of God. దేవుని వాక్యం నేర్చుకుందాం. Let us fortify ourselves on the foundation of the word of God. దేవుని వాక్య పునాదుల మీద మనల్ని మనం కట్టబడదాం. I have a comfort zone at home or comfort zone at some picnic or some function. I am happy to go there. లేదు లేదండి, నేను ఇంట్లోనే హాయిగా ఉంది, లేదా బయటికి వెళ్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను. తిమోతి, బి ఎ గుడ్ సోల్జర్. తిమోతి, మంచి సైనికునిగా ఉండు. ది థర్డ్ ఇమేజరీ వి మూవ్ ఆన్ మూడవ వర్స్ 5. మూడవ చిత్రం 5వ వచనం. సెకండ్ తిమోతి చాప్టర్ 2 అండ్ వర్స్ 5. రెండవ తిమోతి 2:5. అండ్ ఇఫ్ ఎ మ్యాన్ ఆల్సో స్ట్రైవ్ ఫర్ మాస్టరీస్ యెట్ హి ఇస్ నాట్ క్రౌన్డ్ ఎక్సెప్ట్ హి స్ట్రైవ్ లాఫుల్లీ. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. హియర్ పాల్ బ్రింగ్స్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ది స్పోర్ట్స్ ఎరీనా. ఇక్కడ పౌలు ఒక క్రీడా రంగాన్ని చూపిస్తా ఉన్నాడు. ఇన్ ఎవ్రీ స్పోర్ట్ ద పీపుల్ హూ కంపీట్ స్ట్రైవ్ ఫర్ ఎ విన్. క్రీడల్లో పాల్గొనే ప్రతి వారు కూడా గెలవాలనే ప్రయత్నం చేస్తారు. ఇన్ ఎ రన్నింగ్ రేస్, పరుగు పందెంలో, ఇన్ ది ఒలింపిక్స్ ఇన్ దోస్ డేస్, that marathon race or whatever, the running race, people used to compete so enthusiastically in order to win the crown that will be given to them at the end of the race. ఆ చివర్లో ఇచ్చేటువంటి ఆ కిరీటం కోసం ప్రజలు ఎంతో ఉత్సాహంగా పరుగు పందెంలో పాల్గొనేవాళ్ళు ఒలింపిక్స్ లో. Verse 5 he says strive for the masteries. ఆయన నియమం ప్రకారం పోరాడాలి. There is a set of rules. అక్కడ కొన్ని నియమాలు ఉన్నాయి. This is a set of discipline. కొంత క్రమశిక్షణ ఉంటుంది. We are so much used to the cricket matches. మనకు క్రికెట్ మ్యాచ్లు బాగా తెలుసు. We get crazy when our team wins, India wins. మనం ఇండియా గెలిచినప్పుడు మనకు ఎంతగానో సంతోషిస్తాం. Somebody hits a century or somebody comes out with a 5-wicket haul. ఎవరైనా సెంచరీ కొట్టినప్పుడు లేకపోతే ఒక 5 వికెట్లు తీసినప్పుడు. And then we are so happy. చాలా సంతోషం. బట్ వాట్ ఇస్ ద ట్రెమెండస్ ఎఫర్ట్ దే పుట్ బిఫోర్ దట్, బిహైండ్ దట్. కానీ అది సాధించడానికి వాళ్ళు ఎంత ప్రయాసపడతారు దాని వెనక. తిమోతి, యు ఆర్ మై సన్ ఇన్ ది స్పిరిట్. తిమోతి, ఆత్మయందు నీవు నా కుమారుడు. తిమోతి, యు ఆర్ ఎ గుడ్ సోల్జర్. నీవు మంచి సైనికుడు. తిమోతి, యు ఆర్ ఆల్సో ఎ గుడ్ అథ్లీట్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ ఆత్మీయ జీవితంలో మంచి క్రీడాకారుడివి. దేర్ ఇస్ నో రూమ్ ఫర్ ఇన్ డిసిప్లిన్. క్రమశిక్షణ రాహిత్యానికి తావు లేదు. స్ట్రైవ్ ఫర్ ద మాస్టరీస్. ఆ నియమం ప్రకారం పోరాడాలి. వాట్ ఈస్ అవర్ సెట్ ఆఫ్ రూల్స్? మన నియమాలేంటి? అవర్ సెట్ ఆఫ్ రూల్స్ ఇస్ ది 66 బుక్స్ దట్ ఈస్ ఇన్ దిస్ బుక్.
మన నియమాలన్నీ కూడా ఈ గ్రంథంలో ఉన్నటువంటి 66 పుస్తకాలు. ఆర్ యు గ్రౌండెడ్ ఇన్ దట్? ఆర్ యు ఇమర్స్డ్ ఇన్ దట్? దానిలో నీవు నిమగ్నమై ఉన్నావా? ఇఫ్ యు టేక్ ఎ వర్స్ ఫ్రమ్ హియర్ ఆర్ ఎ పాసేజ్ ఫ్రమ్ దేర్ అండ్ దెన్ యు గో టు ది క్యాలెండర్ అండ్ రీడ్ దట్ డేస్ వర్స్ అండ్ థింక్ దట్ యు హావ్ రెడ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు అక్కడ ఒక వాక్యము, ఇక్కడ ఒక వాక్యము, నీ క్యాలెండర్ వైపు తిరిగి అక్కడ ఉన్న వాక్యం చదువుకొని అమ్మాయి అంతా అయిపోయింది అనుకుంటే యు విల్ నాట్ బి ఏబుల్ టు స్టాండ్ ఆన్ ది సాలిడ్ గ్రౌండ్. అస్థిరమైనటువంటి నేల మీద నీవు నిలబడలేవు. ఎప్పటికీ విండ్ బ్లోస్ దిస్ వే, గాలి వీస్తుంది, అండ్ వెన్ ద రెయిన్స్ కమ్, వర్షాలు వస్తాయి, వెన్ ద ఫ్లడ్స్ కమ్ అప్, వరదలు వచ్చినప్పుడు యు విల్ నాట్ బి ఏబుల్ టు స్టాండ్, నీవు నిలబడలేవు. సో బి కేర్ఫుల్ యంగ్ పీపుల్ అండ్ దెన్ ఎల్డర్లీ ద అడల్ట్స్ యాస్ వెల్. యవనస్తులారా, పెద్దలారా, జాగ్రత్త. వి ఆర్ కాల్డ్ టు బి అథ్లీట్స్ కంపౌండెడ్ బై డిసిప్లిన్. మనం ఒక క్రమశిక్షణతో కూడినటువంటి క్రీడాకారులుగా మనం ఉండాలి. ప్లీజ్ టర్న్ టు ఫిలిప్పియన్స్ చాప్టర్ 3. ఫిలిప్పీ 3వ అధ్యాయం చూడండి. Philippians chapter 3 verse 14 14వ వచనం 3:14. I press toward the mark for the prize of his high calling of God in Christ Jesus. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవల్లని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. I press forward. నేను ముందుకు గురి యొద్దకే వెళ్తున్నాను. I don't remain static. నేను ఎక్కడ ఉంటే అక్కడ నిలబడను. I don't remain in my comfort zone. నా సుఖ వలయంలో నేను ఆగిపోను. I must press forward. నేను ముందుకు సాగిపోతూ ఉండాలి. Forgetting those which are behind. నా వెనుక ఉన్నవన్నీ మర్చిపోతాను. Paul could have had so many laurels to his credit. పౌలు తనకు ఎన్నో మెప్పులు, తనకు ఎన్నో మరి కీర్తులు ఉండాల్సింది. He could have boasted all his life because of the tremendous capabilities. తనకున్న సామర్థ్యాలను బట్టి తన జీవితాంతం తను అతిశయించి ఉండాల్సింది. 1 Corinthians chapter 13. మొదటి కొరింథీ 13వ అధ్యాయం ఉన్నాయి. Even though I know the language or the tongues of the angels. నేను దేవదూతల భాషలో మాట్లాడగలిగినా సరే. Paul, do you know the language of the angels? పౌలు గారు మీకు తెలుసాండి దేవదూతల భాష. That's what he says there. చెప్తున్నాడు. Paul went to the third heavens. ఆయన మూడవ ఆకాశానికి వెళ్ళిపోయాడు. He said, I cannot describe what I have seen there. నేను అక్కడ చూసిన దాన్ని వర్ణించలేను అంటాడు. It is beyond the human words and human understanding. మానవ పరమైనటువంటి మాటలకు అందనటువంటిది. Even though I know the tongues of the angels, but I have no love. నేను దేవదూతల భాషలు ఎరిగినప్పటికీ ప్రేమ లేకపోతే. What a tremendous man. ఎంత గొప్పవాడు. What a tremendous example. ఎంత గొప్ప ఉదాహరణ. He says to his he prepares his disciples Timothy. తన శిష్యుడైన తిమోతిని సిద్ధపరుస్తున్నాడు. And Timothy, strive carefully, strive lawfully. జాగృతగా పోరాడు, శ్రమపడు, నియమం ప్రకారం పోరాడు. And we move on this our time is going forward. Verse 6. 6వ వచనం. 2 Timothy chapter 2 and verse 6. 2వ తిమోతి 2:6. The fourth imagery. Nalugava. The husbandman that laboreth must be first partaker of the fruits. పాటుపడిన వ్యవసాయకుడే మొదటి ఫలములో పాలు పుచ్చుకోవాలి. Now he talks about a farmer. ఇప్పుడు ఒక రైతు గురించి మాట్లాడుతున్నాడు. Son, soldier, as athlete, and then a farmer. కుమారుడు, సైనికుడు, క్రీడాకారుడు, ఇప్పుడు రైతు. What does a farmer do? ఏం చేస్తాడు వ్యవసాయం? Tills the ground. భూమిని దున్నుతాడు. It's a hard ground. కఠినంగా ఉన్నటువంటి నేల. He makes it soft. దాన్ని మెత్తన చేస్తాడు. Sows the seed, that's the word of God. విత్తనాలు నాటుతాడు, వాక్యము. And then waters it. దానికి నీరు పెడతాడు. And then waits for the harvest. తరువాత పంట కొరకు ఎదురు చూస్తాడు. What does Psalm 126 and verse 6 do? The one who sows in tears shall reap in joy, carrying the sheaves joyfully. కన్నీటితో విత్తువారు సంతోషగానముతో పంటలు మోస్తారు అని చెప్తారు. The master we serve is the Lord Jesus Christ. ఆయన సేవించేటువంటి యజమాని యేసుక్రీస్తు ప్రభు. He came to minister. ఆయన పరిచర్య చేయడానికి వచ్చారు. He tilled the hard ground of my heart. కఠినమైనటువంటి నా హృదయాన్ని ఆయన మెత్తన చేశారు. And then he sowed the seed. ఆయన వాక్యపు విత్తనాలు వేశారు. He used somebody to sow that seed in me. నాలో ఆ విత్తనాలు వేయడానికి ఎవరినో ఉపయోగించుకున్నాడు. And somebody else to lead me to salvation. ఎవరో ఒకరు ఆయన నన్ను రక్షణలోనికి నడిపించారు. That is what he says, that is what he means by saying that the harvest is plenty and the workers are few. అందుకనే ఆయన అన్నాడు కోత విస్తారముగా ఉన్నది, కోయవారు బహు కొద్ది మంది ఉన్నారు అని. Many people look to Jesus only as a healer. చాలా మంది యేసయ్య వైపు చూసేది కేవలం స్వస్థత కోసమే. Only as a comfort giver. ఏదో ఆదరించేటువంటి వాడుగానే చూస్తారు. Only the one who provides food. కేవలం మనకు ఆహారం ఇచ్చేవాడుగానే చూస్తారు. He is the savior. ఆయన రక్షకుడు. He is the master. ఆయన యజమాని. He is the lord. ఆయన ప్రభు. Harvest is
ready and then he wants workers. కోతకు సిద్ధంగా ఉంది, కోసే పనివారు కావాలి. Verses 7 and 8. 7 8 వచనాలు. Consider what I say, that the Lord give thee understanding in all things. Remember that Jesus Christ of the seed of David was raised from the dead according to my gospel. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము అనే విషయములందు ప్రభువు నీకు వివేకము అనుగ్రహించును. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకొను. Remember the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువును జ్ఞాపకం చేసుకొను. Let him be your guide. ఆయనే నీకు మార్గదర్శకుడు. Let him be your guiding factor. నిన్ను నడిపించేవాడుగా ఆయన ఉండనివ్వు. The world may not recognize him. లోకం ఆయనను గుర్తించకపోవచ్చు. But you are called as a farmer. You are called to be a farmer by the master. ఆ యజమాని నిన్ను ఒక రైతు వ్యాపారికుడు అంటున్నాడు. You need to till the ground. భూమిని దున్నాలి. You need to make it shallow. దాన్ని soft. దాన్ని మెత్తన చేయాలి. Sow the seed. విత్తనాలు వేయాలి. Brothers and sisters, we have a responsibility. సోదరి సోదరులారా, మనకు ఒక బాధ్యత ఉంది. We are not here for enjoying comfort of this life. ఇదో జీవితాన్ని అనుభవించడానికి మనం ఇక్కడ లేము. Many people do that. చాలా మంది అలాగే చేస్తారు. They don't want to endure any hardship. ఏ విధమైన శ్రమ అనుభవించడానికి వాళ్ళు ఇష్టపడరు. They don't want to endure any effort, any hard effort. ఏ కష్టాన్ని అనుభవించడానికి వాళ్ళు ఇష్టపడరు. In verse 9 and 10, Paul says, I suffered trouble. 9 10 vachanallo nenu shrama paddanu ani cheptunadu. And probably when he was writing to when he was writing many of his epistles, he was chained with another soldier. ee patrikalu rasetappudu bahusha vere sainikuni chethilo ayana sankhyalu veyabadi untadu. And his desire was, the word of God must not be bound. ఆయన ఆశ ఏంటంటే దేవుని వాక్యము బంధించబడి ఉండకూడదు. మేబీ ఐఎమ్ బౌండ్, ఐఎమ్ ఇన్ చైన్స్. బహుశా నేను చెరసాల్లో ఉండొచ్చు, నేను బంధకాల్లో ఉండొచ్చు. బట్ ఐ మస్ట్ హావ్ దట్ డిజైర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ షుడ్ గోన్. కానీ దేవుని వాక్యము ముందుకు సాగిపోవాలన్న ఆశ ఉండాలి. గాడ్ ఇస్ యూజింగ్ యు యాజ్ ఎ హస్బెండ్మెన్, యాజ్ ఎ ఫార్మర్, టేక్ ద సీడ్ అవుట్ ఇంటూ ద వరల్డ్. దేవుడు నిన్ను వ్యాపారికుడిగా వాడుకుంటుంటే దేవుని యొక్క వాక్యపు విత్తనాలను లోకంలోకి తీసుకెళ్ళు. ఇట్ ఇస్ ఎ ప్రివిలేజ్. అదొక ఆధిక్యతగా భావించు. నెగ్లెక్ట్ దిస్ great opportunity the Lord is giving you. ప్రభు నీకు ఇస్తున్న గొప్ప అవకాశాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. The word of God went on. దేవుని వాక్యం కొనసాగి వెళ్ళింది. Went on to people like Timothy. తిమోతి లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. They worked and they produced others. వాళ్ళు పని చేశారు, ఇతరులను పుట్టించారు. Today the word of God has come to us. ఈ రోజు దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చింది. And it should not stop here. ఇక్కడనే ఆగిపోకూడదు. Should go on. అది ముందుకు సాగిపోవాలి. Fifthly. Shortly we'll close. It's almost come to the end. Fifth measure, ఐదవది, verse 15, 15వ వచనం. Study to show thyself approved unto God, a workman that needeth not to be ashamed, rightly dividing the word of truth. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనకరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్తపడుము. What a command it is. ఎంత గొప్ప ఆజ్ఞ. Study to show yourself approved unto God. దేవుని ఎదుట యోగ్యునిగా కనపడడానికి నీవు చదువు. What a great privilege is it when God approves you. దేవుడు నిన్ను ఆమోదిస్తే ఎంత గొప్ప ఆధిక్యత. How does he approve you? దేవుడు ఎలా ఆమోదిస్తాడు? Study the word of God. దేవుని వాక్యం చదువు. And then rightly learn to divide how to divide the word of God. సరిగా విభజించడానికి ఎలాగో నేర్చుకో వాక్యాన్ని. And workman that needeth not to be ashamed. సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఉండు. Study to show yourself up. నిన్ను దేవుని ఎదుట నిన్ను నీవే కనపరచుకో. As a workman and as a teacher, you should not be ashamed to carry this word in your life. తిమోతి, నీవు ఒక బోధకుడిగా ఈ వాక్యాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నీవు సిగ్గుపడకూడదు. Many people feel it ashamed to carry their Bibles in their lives. చాలా మంది వాళ్ళ బైబిల్ని చేతిలో పట్టుకోవడానికి చాలా సిగ్గుపడతారు. And they feel it as smallest possible Bible is which fits into the pocket and hardly able to read, just to give an indication that I'm carrying a Bible. ఎవరికి కనపడకుండ బైబిల్ జేబులో పట్టే అంత చిన్న బైబిల్ పెట్టుకొని నా దగ్గర బైబిల్ ఉంది అన్నంత తృప్తి పడడానికి మాత్రం వాళ్ళు బైబిల్ కలిగి. So he says, as a workman that needeth not to be ashamed, rightly dividing the word, like a skilled artist. సత్యవాక్యమును సరిగా ఉపదేశించు అని గాను నిన్ను నీవే దేవుని కనపరచుకుంటకు జాగ్రత్త పడు. బైబిల్ ఈస్ బిల్ట్ అకార్డింగ్ టు అన్ ఆర్డర్ అండ్ స్ట్రక్చర్. దేవుని వాక్యము మన కొరకు అది చక్కగా అమర్చబడింది.
And that is why we should be able to learn and then exercise the proper discipline in how to handle the word of God. మనకు దేవుని వాక్యాన్ని ఎలా ఉపదేశించాలో ఎలా విభజించాలో నేర్చుకోవడం ఎంత ముఖ్యం. Do you have a systematic plan of reading the word of God? దేవుని వాక్యాన్ని క్రమబద్ధంగా చదవడం అనేటువంటిది నీకుందా? That you have developed the habit of coming and then understanding the scripture and then, say for example the facilities that the church is offering in the Bible studies. బైబిల్ స్టడీలు మన చర్చిలో ఉన్నటువంటి బైబిల్ స్టడీస్ ని ఉపయోగించుకోవటం ద్వారా. The greatest book that has been ever written. ఎంతో గొప్ప గ్రంథం ఇది. Bible written by many authors, different hands over 3000 years with an utmost consistency. 3000 samvatsarala vyavadhilo ento chakkaga vrayabadinatundi oka grantham idi. Collection of 66 books. 66 granthala sankalanam idi. The great powers of the world try to destroy this book. Ee loka shaktulanni kuda kalisi ee granthanni nashanam cheyalani prayatninchayi. So precious. ఎంతో మూల్యమైనటువంటి. The best book to read is the Bible. మనం పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్. It is so precious. ఎంతో విలువైనది. Timothy, learn to rightly divide it. Timothy, చక్కగా దాన్ని వివరించడానికి నేర్చుకో. The Lord is saying the same thing. My child, learn to divide the word. దేవుని వాక్యాన్ని విభజించడం నేర్చుకో. Study as an approved man of God. దేవుని చేత దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఉండు. We move to the next imagery. తరువాత చూద్దాం. Verses 20 and 21. 20-21. Vessel. పాత్ర. But in a great house there are not only vessels of gold and silver but also the wood of earth, wood and of earth, and some of honor and some of dishonor. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కరవియు మంటివియు కూడా ఉండును, వాటిలో కొన్ని గనపును. Verse 21. If a man therefore purge himself from these, he shall be a vessel unto honor, sanctified and meet for the master's use, and prepared unto every good work. 6 verse 21. Yeah. So that is the privilege. See, that's the privilege God has given to us. Kanaka devudu manaki icchetundi adhikyata adi. A vessel meet for the master's use. Yajamanudu vaadukonukku arhamaina paatra. A vessel unto honor. Oka ghanata nimittamaina paatra. A vessel separated for him. Ayana kosam pratyekinchabadina paatra. A vessel the master considers worthy to be used for him. Tana koraku vaadukodaniki yajamani యోగ్యంగా ఎంచేటువంటి పాత్ర. ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీ గుడ్ వర్క్. ప్రతి విధమైనటు సత్కార్యానికి సిద్ధపడినటువంటి. ఫర్ యువర్ వెసల్. నీవు అలాంటి పాత్రవా? దేర్ ఆర్ మెనీ వెసల్స్ ఇన్ అవర్ హోమ్స్. మన ఇంట్లో చాలా పాత్రలు ఉంటాయి. సమ్ యూస్ వెరీ వెరీ కేర్ఫుల్లీ. కొన్ని చాలా జాగ్రత్తగా వాడతాం. సమ్ యూస్ ఓన్లీ టు బి డిస్‌ప్లేడ్ ఇన్ ఎ షోకేస్. కొన్నిటిని షోకేస్ లో చూపించడానికి వాడతాం. ద లార్డ్ వాంట్స్ టు యూస్ యు యాస్ హిస్ వెసల్ ఇన్ హిస్ హ్యాండ్. దేవుడు నిన్ను తన చేతిలో ఒక సాధనంగా వాడు. మీట్ ఫర్ ద మాస్టర్స్ యూస్, ఫర్ ద ఆనర్ ఆఫ్ ద మాస్టర్. యజమాని కోసము అర్హమైనటువంటి పాత్రగా ఉంటాడు. ఫైనల్లీ చివరిగా వర్స్ 24-25. 24-25 వచనాలు. తిమోతి, యు ఆర్ కాల్డ్ టు బి ఎ సర్వెంట్. తిమోతి, నీ ఒక సేవకుడిగా పిలువబడ్డావు. 24-25. అండ్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ మస్ట్ నాట్ స్ట్రైవ్ బట్ బి జెంటిల్ అంటు ఆల్ మెన్, యాప్ట్ టు టీచ్, పేషెంట్ in meekness instructing those that oppose themselves, if God peradventure will give them repentance to the acknowledging of truth. Many people in the word of God, God had a great pleasure in calling them my servant. Devuni vakyalo aneka mandi na sevakudu ani pilavabadetundi adhikata kaligina varu unnaru. Timothy, you should have a desire to be called by God himself as his servant. Kanaka Timothy, దేవుడే నిన్ను నా సేవకుడు అని పిలిచేటువంటి ఆ విధంగా ఉండాలి. మై సర్వెంట్ అబ్రహాం. నా సేవకుడైన అబ్రహాం. మై సర్వెంట్ మోసెస్. నా సేవకుడైన మోషే. మై సర్వెంట్ డేవిడ్. నా సేవకుడైన దావీదు. ద హ్యాండ్ మేడ్, గాడ్స్ హ్యాండ్ మేడ్ మేరీ. దేవుని సేవకురాలైనటువంటి మరియా. అండ్ జీసస్, ద వన్ హూ హస్ హంబుల్డ్ హింసెల్ఫ్ సో లో ఇన్ ఆర్డర్ టు బి ఎ స్లేవ్, ఎ సర్వెంట్. ఒక దాసునిగా తను తాను రిక్తునిగా తగ్గించుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. తిమోతి, దిస్ ఇస్ వేర్ యువర్ స్ట్రెంగ్త్ ఇస్. తిమోతి, నీ బలం ఇక్కడే ఉంది. బి స్ట్రాంగ్ ఇన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృపలో బలవంతుడుగా ఉండు. పుట్ యువర్సెల్ఫ్, పుట్ యువర్ నేమ్ దేర్. నీ పేరు అక్కడ పెట్టుకో. అండ్ దిస్ ఇస్ వాట్ గాడ్ ఇస్ కాలింగ్ యు టుడే. దేవుడు నిన్ను అందుకే పిలుస్తున్నాడు. బి స్ట్రాంగ్ ఇన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. క్రీస్తు యేసునందు కృప చేత బలవంతుడుగా ఉండు. జస్ట్ హ్యాపీ కంఫర్టబుల్ లైఫ్. ఏ కేవలం సంతోషంగా హాయిగా ఉన్న జీవితం కాదు. God has given you a purpose to live. దేవుడు నీకు ఒక ఉద్దేశాన్ని ఇచ్చాడు. And he has called you to be vessel in his hand. ఆయన చేతిలో సాధనంగా ఒక పాత్రగా ఉండు. A soldier appointed by him. ఆయన చేత
నియమించబడిన సైనికుడిగా and the honor God has given to us. దేవుడు ఇచ్చేటువంటి ఆ ఘనతను మనం పొందాలి. May the Lord bless this word. ప్రభు తన వాక్యాన్ని దీవించును గాక.